సాధారణంగా అధికార పార్టీ ఓటమి చెందుతుంది అని ఎవరు ఊహించరు కానీ తెలంగాణలో అనుకోని ఓటమి ఒక అనూహ్య ఓటమి అయితే దక్కించుకుంది టిఆర్ఎస్ పార్టీ ఒక రకంగా ఊహించని ఓటమి ఇది ఎందుకంటే అధికారంలో ఉన్న వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా రెండోసారి కంటిన్యూ అవుతున్నారు కేసీఆర్ గారు సో ఇటువంటి నేపథ్యంలో దుబ్బాక ఎన్నికల్లో చాలా ఈజీగా గెలిచేస్తుంది పార్టీ అనుకున్నారు కానీ చాలా కష్టమైంది గెలవడానికి చివరికి ఓటమి పాలవ్వాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీ గెలిచింది అయితే ఈ నేపథ్యంలో ఒక విచిత్రమైన అంశం తెర మీదకి వచ్చింది అదేంటి అంటే ఎవరైనా తమ పార్టీ గెలవాలని కోరుకుంటారు తమ పార్టీ గెలవాలని చెప్పి మొక్కులు మొక్కుతారు తమ మా పార్టీ గెలవాలి మా అభ్యర్థి గెలవాలి మేము గుండు గీయించుకుంటాం లేదంటే కొబ్బరికాయలు కొడతాం ఇలాంటి మొక్కులు మొక్కుతారు కానీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నేత తమ పార్టీ ఓడిపోవాలి అంటూ మొక్కులు మొక్కడం ఓడిపోయిన వెంటనే 101 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకోవడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అతను ఎవరు ఏంటి అనేది ఒకసారి ఆరా తీస్తే కనుక సూర్యాపేట జిల్లాకి చెందిన గోదాల రంగారెడ్డి అనే వ్యక్తి ఈయన గతంలో టీడీపీకి చెందిన నేత ఆ తర్వాత దశాబ్దాల తరబడి టీడీపీలోనే ఉన్నాడు రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నాడు గతంలో కౌన్సిలర్గా కూడా పనిచేశాడు ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు స్థానికంగా ఉన్న లోకల్ పాలిటిక్స్తో విసిగి వేసారిపోయిన ఈయన ఈ మాజీ కౌన్సిలరు గోదాల రంగారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే తన సతీమణి కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా పెద్దగా తమను పార్టీ పట్టించుకోవట్లేదు గుర్తింపు ఇవ్వట్లేదు అనేదే ఆయనలో అసహనం ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పార్టీ ఓడిపోవాలని చెప్పి చాలా గట్టిగా కోరుకున్నాడంట పార్టీ ఓటమి పాలైతే 101 కొబ్బరికాయలు కొడతాను అని చెప్పి తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయంలో ఆయన మొక్కుకోవడం ఎప్పుడైతే నిన్న దుబ్బాక ఎన్నికల ఫలితాలు రాగానే ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవడం ఇదంతా కూడా జరిగింది ఈ పరిణామాన్ని మొత్తం చూసిన టీఆర్ఎస్ నేతలు ఏం చేయాలో అర్థం కాక ముక్కును వేరేసుకుంటున్నారు ఒక పక్క ఓటమితో బాధపడుతున్న నేపథ్యంలో ఏదో పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది ఈయన మొక్కు తీర్చుకోవడం అనేది సో ఓకే పరిస్థితి ఏంటి అనేది అంటే ప్రజల్లోనే కాదు వ్యతిరేకత పార్టీలో ఉన్న నాయకుల్లో కూడా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేతల్లో కూడా ఏమాత్రం వ్యతిరేకత ఉంది అధికార పార్టీ మీద అర్థం అవడానికి ఈ సంఘటనే నిదర్శనం అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి